శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల 2023 ఆగస్టుకి సంబంధించి ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితిని గణించి ఒక అద్భుతమైనటువంటి మాస ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. అందరికీ కూడా జ్యోతిషాస్త్రం అంటే ఒక ఆశ, ఈ నెల నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆర్థికంగా నేను ఎలా ఉంటాను, నా యొక్క పిల్లల చదువు ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, భార్యాభర్తలు ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, తర్వాత ప్రేమికులు ఎలా ఉంటారు, స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది, రైతులు ఎలా ఉంటుంది, మంచి రోజులు ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. దీనికి ఎంత ఏమైనా చెయ్యాలా చూడాలంటే జాతకం చూస్తే దానికి అంత రెమెడీ దొరికిపోతుందా అంటే దొరుకుతుందట. ఎలా అంటే పడుతున్న వర్షాన్ని అయితే ఆపలేం, అది విధాత యొక్క రాత, ఆయన రాసేశారు, డిజైన్ చేసేసారు స్వామివారు. కానీ అందులో నుంచి ఒక ఉపశమనంగా ఒక గొడుగు లాంటిది ఒకటి పట్టుకొని వర్షం మన మీద తడవకుండా ఉండడానికి కోసం ఉపయోగపడే ఒక ప్రక్రియ మాత్రమే అస్ట్రాలజీ, జాతకం అనేది. మీ సంపూర్ణ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పుట్టిన డేటు, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, ఈ మూడు కంపల్సరీ తెలిసి ఉండాలండి. తెలియకుండా మా పేరుతో చెప్పేయండి అంటే చెప్పడం కుదరదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి వారిని ఉచిత రీతిలో దక్షిణ తాంబూలాదులు సమర్పించి వారి దగ్గర మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం, చూసారా కింద మా నంబర్ వేసాం, టైమింగ్స్ కూడా పెట్టాం, ఆ టైం ప్రకారము కాల్ చేయండి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కాల్ చేయండి. మనం జ్యోతిషాస్త్రైతే ఈ యొక్క ద్వాదశ రాశులకి ఒక్కొక్క రాశిగా ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం మొదలు పెడతాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చూద్దాం. ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది, అన్నీ అనుకూలంగా ఉంటుంది. 5వ, 7వ, 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. సులభంగా నివారించలేని కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కొని విజయం పొందుతారు. గ్రహ సంచారం బాగుంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు, లీగల్గా గెలుస్తారు, చట్టపరమైనటువంటి అనుకూలాలు ఉంటుంది. సంప్రదింపులు ఎవరన్నా మీరు సంప్రదించాలనుకుంటే అది ఫలిస్తుంది, వ్యూహాత్మకంగా అడుగు వేస్తారు. సరే, ఇదైపోయింది. ఆర్థికంగా ఎలా ఉన్నారు అంటే 2వ ఇంటి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా సంపాదన ఉండకపోవచ్చు, ప్రత్యేకించి సంపాదన లేకపోయినా ఉన్న సంపాదనకు లోటు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటుంది. మరి మీకు ఆదాయం ఎలా ఉంటుంది, అదృష్టం ఎలా ఉంటుందంటే చివరి నెల యొక్క చివరి వారంలో కాస్త మీకు ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తారు, పరిచయం అవుతుంది. భూయోగం, భూమి ద్వారా కూడా మీకు యోగం వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. తర్వాత వ్యాపారం ఎలా ఉంటుంది, దూర ప్రయాణం కలిసి వస్తుంది, విదేశాల్లో నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. విదేశాలకి వెళ్ళే యోగం కూడా ఉంటుంది. మెడికల్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు, మంచి రిటర్న్స్ కూడా వస్తుంది. సిమెంట్, ఇసుక తదితర ఖనిజ సంబంధాల పరిశ్రమల్లో మేషరాశి వారు చాలా రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్ లాంటిది ఏమైనా ప్రారంభించవచ్చు, లాభాలు సాధిస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ఒక 60% మీకు కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. వృత్తి మరియు ఉద్యోగాల్లో ఎలా ఉంటుందంటే రవిగ్రహం వల్ల నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం. చూడండి బాగుంది కదా అది. ఉద్యోగస్తులకి పదవీ యోగం, రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తుందని కూడా చెప్పచ్చు. ప్రెస్ వాళ్ళకి, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రెస్, సినిమా రంగం వారికి ఇది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. డాక్టర్స్ మరియు టీచర్స్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా డిఫెన్స్ వాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది, ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు, మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యి ఇంక్రిమెంట్తో సహా అయ్యే అవకాశాలు బాగుంది. మళ్ళీ మిమ్మల్ని పిలిచి, ఒకవేళ మీరు ఒక చోట ఉద్యోగం మానేశారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని పిలిచి రండి ఉద్యోగానికి రావయ్యా, మంచి ఆఫర్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ మీకు పిలిచి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మీ సీనియర్స్తో మద్దతు కూడా పొందే ఉంటారు. ఇండస్ట్రీస్కంతా కూడా పారిశ్రామికవేత్తలకి ఒక ఊహించని అవకాశం వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ అనేది కూడా అవకాశం వస్తుంది. రాజకీయ నాయకులకి మంచి అవకాశం ఉంటుంది కూడా, మీ యొక్క పాత్ర కీలక పాత్రగా మారే అవకాశం కూడా ఉంటుంది. గృహం, ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆస్తి వివాదంలో ఒక గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కొలికి వస్తాయి. కొత్త వారి విషయంలో ఏమైనా ష్యూరిటీ జామీన్ సంతకం ఏమైనా పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి.
కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. మీరు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం అంతా మిమ్మల్ని తూచ తప్పక మీ మాటలు పాటించే అవకాశాలు ఉన్నాయి. ఎదురు చూస్తున్న పత్రాలు, మీరు ఎన్నో రోజులుగా డాక్యుమెంట్స్ అని ఎదురు చూస్తున్నారు సరే, అవన్నీ మీకు వచ్చే అవకాశం ఉంది కూడాను. దాంపత్య జీవితం, భార్యాభర్తలు ఎలా ఉంటున్నారంటే, రెండవ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉన్నారు కాబట్టి ప్రేమ మరియు సంబంధాలు, కొన్ని కష్టాలు సంబంధాలు, కొన్ని భావోద్వేగమైనటువంటి సున్నితమైనటువంటి విషయాలు కాబట్టి ఆచితూచి ప్రవర్తించండి. వివాహం కాని వారికి వివాహ యోగం, ప్రేమ సంబంధంలో ఉన్నవాళ్ళు కాస్త ఆట విడుపుగా ఉండండి, చాలా మంచిది. వివాహం కొంతవరకు పలుస్తుంది కానీ ఘర్షణ వాతావరణం ఇందులో కనబడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాధిస్తారు, రానున్న రోజుల్లో తప్పకుండా ఉంటుంది. రైతులకి అద్భుతమైనటువంటి సమయం, చాలా అద్భుతంగా ఉంటుంది. కళాకారులకి ఆశాజనకంగా ఉంటుంది. ఇక మీదట అన్నీ అధిక శ్రావణం పోయి నిజశ్రావణం అన్నీ ఇంక మీద అన్నీ వస్తున్నాయి కదా, అన్ని పండగలే కదా, అన్నీ యోగమే. అందులోనూ ఈ నెల వరలక్ష్మీ వ్రతం ఉంది, అమ్మవారిని ప్రార్థన చేయండి, చక్కగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఏడవ ఇంట్లో రాహు మరియు కేతు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు కాస్త ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అవాంఛిత ఉద్రిక్తలు రావడం వల్ల కాస్త బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటుంది. నాడీ నరాల సమస్య, లంగ్స్ వల్ల లేదా ఒక ఆర్గానిక్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా కనబడుతుంది. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కాస్త కనబడుతుంది. లివర్కి సంబంధించిన ప్రాబ్లం కూడా కనబడుతుంది. కాస్త డాక్టర్ని సంప్రదించండి. మీ యొక్క పిల్లల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. సహజమైనటువంటి లక్కీ డే మంగళవారం చాలా కలిసి వస్తుంది. గురువారం కూడా మీకు ఈ నెల కలిసి వస్తాం కూడా చెప్పచ్చు. లక్కీ నెంబర్ 9, 18, 27 మరియు 27, అంటే 9, 8, 1, 2, 7 ఇలా ఈ 9 కలిసినటువంటి రోజులంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఎరుపు లేదా తెలుపు రంగులు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ప్రయాణాలు, దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలమని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రాష్టమం 24/8/2023 2:50 ఉదయం నుండి 26/8/2023 8:37 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ నడుపుకుంటూ చేయకూడదు. ఎవరికి ష్యూరిటీ సంతకాలు కానీ ఏది కూడా మాట్లాడకండి. ఎవరిని కూడా ఉద్రేకంగా మాట్లాడకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు ఏ యొక్క దానం చేస్తే బాగుంటుంది, చదువుకునే విద్యార్థులకి మంచి పుస్తకం దానం ఇవ్వండి, చాలా మంచి విశేషాలు ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పేసి 108 సార్లు ప్రదక్షిణం చేయండి స్వామివారికి. సుబ్రహ్మణ్య స్వామివారికి 7 మంగళవారాలు పాలాభిషేకం చేయండి. మీ యొక్క వయసు ఎంత ఉందో పరిహారం చెప్తున్నాను వినండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మీ వయసు ఎన్ని సంఖ్య ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు వెలిగించి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తువు.